ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు చేరి ఈ రకంగా అర్ధరాత్రి పూట ముందు దాగటం కళా విహీనంగా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. డ్రగ్స్ కూడా శానిటైజర్ సాగుతున్నారు. నేనే చెప్పాలి, ఇన్ఫామ్ చేయాలిగా. నేనే చెప్పాలి, ఇన్ఫామ్ చేయాలిగా. ఈరోజు గుంటూరులోని ఏదైతే ఆర్టీఓ కార్యాలయంకి కూతవేటు దూరంలో ఉన్న ఈ యొక్క ప్రభుత్వ శిల్పారామం అనే ఈ యొక్క సాంస్కృతిక సముదాయాన్ని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి కళలకు పెద్దపీట వేస్తూ ఏదైతే దీనికి నిధులు కేటాయించి 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రజలపై పగబెట్టిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మరి కళలను ప్రోత్సహించకపోగా మరి ఈ యొక్క రోజా కూడా దీనిపై సీత కన్ను వేసి అభివృద్ధికి నోచుకోకుండా దాదాపు పూర్తయిపోయి కేవలం ఓపెనింగ్ మాత్రమే మిగిలినటువంటి ప్రజా ఉపయోగంలో పెట్టాల్సిన ఇటువంటి ఆహ్లాదకరమైన సాంస్కృతిక అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి శిల్పారామాన్ని మూలను పడేసి మరి ఇందులో చూసుకుంటే మరి విద్యార్థులు ఈ యొక్క బాలురు ఆడుకునే ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా దాదాపు పాడైపోయే పరిస్థితులకు వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ముద్దు నిద్రలేసి ఈ యొక్క ఏదైతే శిల్పారామాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందో దీన్ని వెంటనే అభివృద్ధి చేసి తుది మెరుగులు దిద్ది ఓపెనింగ్ చేయని పక్షాన గుంటూరు జిల్లా మరియు రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు నగరంలో కూడా ఒక అందమైన కళాఖండాలతో శిల్పారామం పేరుతో ఏదైతే హస్తకళలను పెంచి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టూరిజం శాఖ చెప్పి ఈ విధంగా ఈ శిల్పారామం అనే ఒక పెద్ద ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలంలో ఈ రకంగా ఈ 4 కోట్ల రూపాయల వ్యయంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఈ శిల్పారామం తర్వాత ప్రభుత్వాలు మారిని వైకాపా ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి కూడా ప్రారంభానికి నోచుకోకుండా ఈ విధంగా మూలన పడేశారు. ఇదే కనుక గుంటూరు నగర ప్రజలు రోజు రోజుకి పెరిగిపోతున్న గుంటూరు నగర ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి శిల్పారామాన్ని వెంటనే కనుక తిరిగి వాడుకలోకి తీసుకొస్తే ప్రజలకి అలాగే పిల్లలకి ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రభుత్వ ధనం వృధా కాకుండా ఉంటుందని చెప్పి ఈరోజు తెలుగు యువత బృందం ఈరోజు ఈ శిల్పారామాన్ని పరిశీలించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా చూసాం. కానీ ప్రారంభానికి నోచుకోకుండా మూలన పడేశారు. ఈరోజు దాదాపుగా అంతా పూర్తయిపోయింది. 3.5 ఏళ్లుగా ఆ కడప సంబంధించిన కాంట్రాక్టర్ అంట రాత్రి కూడా సంబంధించి అప్పటి ఎవరైతే మంత్రి అతనితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా చెప్పారు ఈ విధంగా ఇక్కడ కాంట్రాక్టర్ కడప వ్యక్తి అతను ఎవరు కూడా నాకు తెలియదు అన్నారు. కానీ ఈరోజు చూసుకుంటే మరి ఈ రకంగా ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అబ్బాయి అసలు ఆ చోర్స్ ఎట్టుకోవడం ఏంటి.
ఎక్కడికి వచ్చా? ఇప్పుడే వస్తున్నా. నువ్వు మూడున్నరేళ్ళ నుంచి ఇంకా ఉంది. చెరువు కూడా ఇది ఉపయోగంలోకి తెస్తే పిల్లలకి ఎంత ఆహ్లాదంగా ఉంటది. వీకెండ్స్ లో ఈ చెరువు వీకెండ్స్ ఇప్పుడు సమ్మర్ కదా, సెలవులు పిల్లలు ప్రశాంతంగా ఎక్కడ గ్రౌండ్ లేక ఈ పెట్టి వదిలేశారు అంటే నేను రోజు చూస్తా. ఎక్కడ అబ్బాయి నువ్వు? వీళ్ళ అబ్బాయివా? మనోడా శిల్పారామం కాదు ఇది, సామూహిక అత్యాచారం. ఏ బ్రాండ్? ఏ బ్రాండ్? జగన్ బ్రాండ్. గుండుమ ఏమైనా జగన్ అన్నకు బాగా ఇష్టం. జగన్ అన్నకు బాగా ఇష్టం. కింగ్ లైఫ్ క్లాసిక్ బ్లూ అంట, జే బ్రాండ్ మద్యం తాగి శిల్పారావాన్ని ఇంత అపవిత్రం అపవిత్రం చేస్తున్నారు. ఇక్కడ రాయల్ ప్యాలెస్ అంట, ప్రభుత్వం మాత్రం ముద్దు నిద్రపోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అనుకుంటున్నాడేమో. శిల్పారావం అనుకున్నారు, మందుల షాప్ అనుకున్నారు. దీన్ని హెచ్డి హ్యాండ్ శానిటైజర్ హెచ్డి క్వాలిటీ సార్. పిల్లలు ఆడుకోవాల్సిన ఆహ్లాదంగా ఉండే ప్లేస్ లో మందు తాగుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అయిపోయింది. ఈ విధంగా గుంటూరు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఈ శిల్పారామంలో ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు జరిగి ఈ రకంగా అర్ధరాత్రి పూట ముందు తాగటం ఇలా కళా విహీనంగా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా